సార్, ఇంకా కేవి చలం గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. అవును, ఆయన కూడా దగ్గర నుంచి చూశారు. అవును, ఆయన సెట్ లో ఎలా ఉంటారు? మామూలుగా ఆన్ కెమెరా అంటే చూస్తాం కాబట్టి, ఆఫ్ కెమెరా సెట్ లో అందరితో, ఇప్పుడు శోభన్ బాబు గారితో, దాసరి నారాయణరావు గారితో, ఆ సెట్ లో ఎలా ఉంటారు? ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది? ఆయన అలవాట్లు ఎలా ఉంటాయి సార్? అవునవును, కేవి చలం గారు ఇప్పుడు తెల్ల వారిందంటే వచ్చి వారిపోతుండేవాడు అనమాట. కేవి చలం గారు, ఆయన గురించి మనం కొన్ని చెప్పుకోవాలి. ఎంత ఆయన కామెడీగా ఉంటారంటే, ఎంత నవ్విస్తూ ఉంటారంటే, చాలా చాలా విషయాల్లోనూ ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడు. అప్పటికప్పుడు నవ్వించేస్తాడండి, ఎప్పటికప్పుడు నవ్వించేస్తాడనమాట. కేవి చలం, నువ్వు ఫ్లైట్లో వస్తావు కదా, నీకు భయం లేదయ్యా అన్నారనుకోండి, నాకెందుకంటే భయం, బ్రహ్మాండమైన అదృష్టవంతులు మీరున్నారు కదా, మీ అదృష్టం నన్ను కాకపోతే కదా అనేవాడు దాసరి నారాయణరావుని. ఆయన ఆయన జోకులు కొన్ని చెప్తా. ఆయన ఒకరోజు శోభన్ బాబు వచ్చాడు, ముఖర్జీ చటర్జీ వాళ్ళ ఏదో వాళ్ళ వాళ్ళ తాలూకు వాళ్ళ వాళ్ళ తాలూకు వాళ్ళు పోయినారు. వాళ్ళకి అంటే భోజనాలు పెట్టే ముందు కాకులు పిండం పెడతాయి కదా, కాకులు పిండం పెట్టిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేస్తారన్నమాట. ఆ కాకులు ముట్టుకుంటే భోజనాలు స్టార్ట్ చేస్తారు. స్టార్ చేస్తే ఈ ముఖర్జీ చటర్జీ వచ్చి కాకులు పిండం పెట్టి రా 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 అని పిలుస్తున్నారు. అప్పుడు కేవి చలం వచ్చి, ఏంటండి మీరు పిలవగానే వచ్చేయడానికి, కేవి చలము మాడ వెంకటేశ్వరరావు అనుకుంటున్నారా, అవి కాకులండి రావు అన్నాడు అన్నమాట. అలాగే అంత న్యాచురల్గా ఉంటాయన్నమాట. ఓకే, తర్వాత సర్కస్ రాముల్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్, అప్పుడు ఎన్టీ రామారావు గారు సర్కస్ తాలూకు రింగ్ మాస్టర్ అన్నమాట. ఈయనకి కొత్త భాష పెట్టాలని అనుకున్నారన్నమాట. అనుకుంటే కేవి చలం, నీ భాష ఏదో నువ్వే పెట్టేసుకో అని, అంటే పులి భాష అన్నమాట. ఇప్పుడు కిల్లి భాష ఎలాగో అప్పుడు పులి భాష పెట్టుకొని చాలా మంచి పేరు వస్తుందని దాసరి గారు పెర్మిషన్ ఇచ్చేసారన్నమాట. ఆ శివరంజనీ సినిమాలో ఆ టామినియన్ ఎలా భాష ఎలా పెట్టుకున్నాడో ఇక పులి భాష అన్నమాట. అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఇది పేరు పెట్టి పిలిచేవాడు, చలం అని పిలిచేవాడు, ఏముంటుందా పులి అంటే. ఆయన మామూలుగా ఆ స్పాట్లో అలో పొలో నీ తల పులి కసపిచా కసపిచా అన్నాడు. అంటే సారీ నమ్మకం, అంటే రామారావు గారు నవ్వేశారు. అంటే అప్పటికప్పుడు అలో పొలో నీ తల పులి కసిపిచా కసిపిచా అని అని చెప్పడం, ఇవన్నీ తర్వాత రావు గోపాలరావు గారు డైలాగ్ చెప్తారన్నమాట. స్పాట్ స్పాట్లో అరే కసా బిస మహానస అన్నాడు. అంటే రావు గోపాలరావు డైలాగ్ని కసా బిస మహానస అంటే అలాగా అప్పటికప్పుడు డైలాగులు పుట్టించేవాడు అన్నమాట. చాలా మంచి వ్యక్తి, చాలా మన శోభన్ బాబుకి చాలా సన్నిహితంగా ఉండేవాడు అన్నమాట. శోభన్ బాబు అంటుండేవాడు, అంటే చలం గారు ఎక్కడ కూడా తడుంగోకుండా స్పాట్లో కామెడీ చేస్తాడన్నమాట. ఆయన ఆయన ఉంటే నవ్వులు బండి సాగిపోయినట్టే ఉంటుంది. తర్వాత శోభన్ బాబు గారు ఎవరిని దగ్గరికి చేర్చకపోయినా కేవి చలాన్ని మాత్రం దగ్గరికి చేరుస్తాడు. ఎందుకంటే కేవి చలం ఈజ్ మై ఓపెన్ కామెడీ అంటారు. నేనే రాసా ఆంధ్రభూమిలో అన్నమాట, ఆయన చెప్పిన విషయాలని నేను రాసా, కేవి చలం ఈజ్ మై ఓపెన్ కామెడీ అని. అంటే అట్లాంటి వ్యక్తి కేవి చలం. అంటే ఒకేసారి మంచి ఆయనకు కూడా స్టార్డమ్ వచ్చింది. ఆయన కూడా సంవత్సరానికి ఒకసారి లెక్కేసుకుంటే 21 పిక్చర్లో యాక్ట్ చేశాడన్నమాట. అన్ని సినిమాల్లో ఆయనే, నాగేశ్వరరావు సినిమాల్లో, రామారావు సినిమాల్లో, కృష్ణ సినిమాలో, శోభన్ బాబు శోభన్ బాబు సినిమా అయితే ఇక తీరలేదు. ఓకే, అంటే శోభన్ బాబుకి మహా ఇష్టడు అన్నమాట ఆయన, అలాగ ఉండేవాడు అన్నమాట. కానీ ఆ శోభన్ బాబుకి సినిమాల్లో చేస్తుండగానే ఒకసారి అకాల మరణం ఎందుకు వచ్చిందో తెలీదు, ఆయన చచ్చిపోయి రైలు పట్టాల మీద పడుకోబెట్టారు, చేప చుట్టేసి పడుకోబెట్టారన్నమాట. ఆ రోజు బాబు ఇండస్ట్రీ ఎంత తిరగబడ్డదు అన్నమాట. అంటే ఏమైంది సార్, ఏమైందో ఏమైందో తెలియదు. అంటే టీనగర్కి రంగరాజపురానికి మధ్య ఒక బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి ఉంది అన్నమాట. దాన్ని దాటి వెళ్ళాలి, గేట్లు పడితే ఎవరు వెళ్ళరు, గేట్లు తీసేగానే వెళ్తారన్నమాట. మరి ఎందుకో ఎవరు కొట్టారో తెలియదు, కానీ మొత్తానికి తల పగలు కొట్టేసి ఓ చేపను చుట్టేసి
విషయం ఏంటంటే 2 రోజుల పాటు కేవీ చలం తాలూకు శవాన్ని ఎవరు చూడలేదు. అది విషయం చూడకుండా అయిపోయింది. ఆ 3 రోజున ఆయన కేవీ చలం అనే విషయం తెలుస్తుంది, కానీ 2 రోజుల పాటు ఎవరు చూడలేదు అన్నమాట. విశేషం ఏంటంటే కేవీ చలాన్ని ఊరేగించి కన్నంపేట ఫ్యూనరల్కి తీసుకెళ్ళినప్పుడు శోభన్ బాబు ఎవరి ఫ్యూనరల్కి కూడా వెళ్ళడం నాకు తెలీదు, కానీ కేవీ చలం ఫ్యూనరల్కి మాత్రం వెళ్ళాడు, ఏడ్చుకుంటూ వెళ్ళాడనమాట. అంటే ఆ శ్మశానం వరకు వెళ్ళి ఆయన తాలూకు మహాప్రస్థానం జరిగినంత వరకు ఉన్నాడు కేవీ మన శోభన్ బాబు అన్నమాట. అంటే అంత మంచి స్నేహాన్ని ఎక్కడ చూడలేదు. చలంగారు ఏ ఏజ్లో ఉన్నప్పుడు జరిగింది సార్? అది ఏజ్ అంటే ఏముంది, ఒక 55 అలాగ ఉంటాయి, 55 ఉంటాయి. కానీ మామూలుగా హెల్తీగా ఉండేవాడు మాట. అప్పుడు ఎవరు ఇంకా ఎంక్వైరీ చేయడం కానివ్వండి, ఏం జరిగింది, ఏం జరిగింది, పోలీస్ కేసు పెట్టారు, ఎవరు కొట్టారో ఏమిటో మరి తెలియదు. అలాగే అది మామూలుగా ఎంతో మందికి కుటుంబం కూలిపోయినట్టు అయిపోయేది మాట. ఇప్పుడు మామూలుగా సినిమాల్లో యాక్ట్ చేయడమే కాకుండా మనకి ఏదైనా పని ఉందంటే ఆయనకి ఆ పని ఉన్నట్టు తెలిసిందంటే ఆ పని పూర్తయినంత వరకు అర్ధరాత్రి అయినప్పుడు కూడా దగ్గరుండి పని చేయించి, సార్ పని అయిపోయింది సార్ వస్తా సార్ నన్ను వరే అంటే టైములు తెలుగు ఇంగ్లీష్ అన్నీ చెప్పేవాడు అన్నమాట. అంటే ఎంత కష్టం అన్నా సరే నవ్వుతూ చెప్పేసేవాడు అన్నమాట. ఓకే, అది అందువల్ల ఆయన మనం మర్చిపోలేము. ఎలాగున్నా సరే నవ్వించడం కానీ నవ్వు తెప్పించడం కానీ హెల్దీగా ఉంచడం కానీ హెల్దీ కామెడీ కానీ చాలా గొప్ప. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మామూలు భార్య ఇదంతా ఉన్నారు, కాదంటే ఆయనకి 2వ భార్య కూడా ఉంది. రత్నకుమారి అని చెప్పేసి రంగరాజపురంలో ఉండేది, 2వ భార్య కూడా ఉండేది. కానీ అంటే మనకి ఆ కారణాలు తెలియవు, పోలీసులు కూడా కనుక్కోలేకపోయారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరు కూడా దీని మీద వచ్చి ఫ్యామిలీ రాకుండా మహాప్రస్థానం ఎలా జరిగింది అంటే కేసు పెట్టి తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం స్ట్రాంగ్గా చేయలేదా? స్ట్రాంగ్గా చేశారు కానీ పోలీసులు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఆ ఎంక్వైరీగా అయిపోయింది మాట. మరి సిల్క్ స్మిత ఏమైపోయింది? ఎంక్వైరీ కదా, ఎంక్వైరీ దగ్గర మిగిలిపోయింది మాట. అలాగే ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారు సార్ తర్వాత కంటిన్యూ అయ్యారు ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి? చలం గారు, కేవీ చలం గారు ఫ్యామిలీ ఆ కేసు ఎందుకు కప్పబడింది, ఆ కేసుని మర్చిపోయేలా చేశారు అందరూ, కారణాలు మనకు తెలియవు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తర్వాత యాక్టింగ్ ఇండస్ట్రీలో ఎవరైనా? ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కానీ ఎవరు ఎవరు చెప్తారు, ఎవరు చేస్తారు ఇదంతానా, ఎవరు చేయలేదు. అక్కడ ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది. యాక్టింగ్ వైపు ఎవరు రాలేదు ఇంకా ఫ్యామిలీ నుంచి కూడా? ఆ ఊరేగింపు అప్పుడే చూశాను నేను, తర్వాత మళ్ళీ చూడండి. ఆ మధ్య ఎప్పుడో వాళ్ళ కేవీ చలం భార్య నన్ను పోల్చుకుంటూ మాట్లాడింది. ఆ కేవీ చలం తాలూకు కూతుర్ని ఇక్కడ రంగరాజపురంలో నిర్మాత అని ఒక కావలసిన ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. నిర్మాత అనేటువంటి ఒక హాస్పిటల్ ఉంటే ఆ డాక్టర్ గారిని పెళ్లి చేసుకుందన్నమాట. కేవీచలం కూతురు కేవీచలం లాగే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ వెరీ మచ్.